కరోనా మహమ్మారి కారణంగా గత 15 రోజుల నుంచి పనులు మానుకొని ఇంట్లో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శి పీలా శ్రీను అన్నారు. పెందుర్తి ప్రాంతంలో ప్రతి ఇంటికి ఆయన సొంత నిధులతో 5 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలనే గడగల్లాడించి నాశనం చేస్తుందన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల వద్ద ఉంటేనే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్లి రామునాయుడు, వేగి దివాకర్, దాసరి రాజు, సరడం బుజ్జి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే వాళ్ళు 1000 రూపాయలు అవి వాళ్ళు బాధ్యతగా ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, బాధ్యతగా ఇస్తున్నారు. వాళ్ళు ఎలక్షన్ లోని ఓట్లు అయితే ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళంతా సాయంగా వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ లో నుంచి ఉన్నటువంటి రీసెంట్ గా నామినేషన్ వేసినటువంటి అధికార పార్టీ క్యాండిడేట్ నేనేదో నా సొంత డబ్బుల్లోంచి ఇస్తున్నానని చెప్పేసి కాయగూరలు ఏదో రైతు బజార్ నుంచి కాయగూరలు వస్తాయి, ఆ కాయగూరలు ఏమొచ్చో ఆయన ఏదో ఇస్తున్నట్టుగా ఫోటోలు తీయడం, అలాగే నిన్న 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి అందరినీ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సర్వర్లు పనిచేయటం లేదని చెప్పేసి వాళ్ళతో చెప్పి అక్కడ నుంచి ఒక 30 మంది 40 మంది ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ చేయడం, దానికి ప్రజలందరూ కూడా ఇంట్లో ఉండి పనులు కోరలేని పరిస్థితిలో ఉంటాడు. పిఎంఎల్ ట్రస్ట్ ద్వారాగా వేళ ప్రతి ఒక్కరికి ఏదో సాయం చేయాలని 5 కేజీల రైస్ 10,000 మంది పెట్టడం, ప్రతిరోజు కూడా కంటిన్యూ ప్రోగ్రాంగా తీసుకొని అందరికీ కొంతైనా సాయం చేయాలని ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి అందరూ కృషితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం పేదల కోసం ఒక పిఎంఎల్ ట్రస్టింగ్ చేస్తున్నాం. రాజకీయాలు పక్కన పెట్టాలి. ఏదైతే ప్రజలకు సేవ చేయనందుకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ కోసం కొంతైనా సాయం చేయాలని చేస్తున్నాం. వ్యాధి ఇది, అందుకే దానికి తోడు ఇప్పుడు ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని ఒక దీని మీద ఎవరో పెద్దలు బయటకు రానివ్వకుండా ఈరోజు మరి పిఎంఎల్ సాట్బుల్ ట్రస్ట్ నుంచి మరి శ్రీను గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 5 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా శ్రీను గారిని, ఆ కుటుంబ సభ్యుల్ని